హాయ్ ఫ్రెండ్స్, ముందుగా టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ అప్పుడు మీకు ఎప్పటికెప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మార్వెల్ ఫ్యాన్స్కి, ముఖ్యంగా స్పైడర్మ్యాన్ ఫ్యాన్స్కి బాధ కలిగించే న్యూస్ ఒకటి వచ్చింది ఫ్రెండ్స్. ఇక మీదట మనకు ఎంసీయూలో స్పైడర్మ్యాన్ క్యారెక్టర్ కనిపించదు. మరి ఎందుకని స్పైడర్మ్యాన్ క్యారెక్టర్ ఇక మీదట ఎంసీయూలో కనిపించదో ఇవాళ ఈ వీడియోలో చూద్దాం. కెప్టెన్ అమెరికా సివిల్ వార్ మూవీతో స్పైడర్మ్యాన్ ఎంసీయూలోకి పరిచయం అయ్యాడు. అప్పటి వరకు స్పైడర్మ్యాన్ క్యారెక్టర్ సోనీ ఆధీనంలో ఉంది, ఇప్పటికీ కూడా. అయితే సోనీ నుంచి వచ్చిన అమేజింగ్ స్పైడర్మ్యాన్ మూవీస్ పెద్దగా సక్సెస్ అవ్వలేదు. అలాగే మార్వెల్ సోనీ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఎంసీలో స్పైడర్మ్యాన్ క్యారెక్టర్ మొత్తం 6 మూవీస్లలో కనిపించాలి. ఇప్పటి వరకు కెప్టెన్ అమెరికా సివిల్ వార్, స్పైడర్మ్యాన్ హోమ్ కమింగ్, అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్, స్పైడర్మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ మూవీస్లతో మొత్తం 5 మూవీస్లలో స్పైడర్మ్యాన్ క్యారెక్టర్ ఎంసీలో కనిపించింది. దీన్ని బట్టి స్పైడర్మ్యాన్ క్యారెక్టర్ ఎంసీలో ఇంకో మూవీలో కూడా కనిపించాల్సి ఉంది. ఎంసీలో స్పైడర్మ్యాన్ కనిపించిన అన్ని మూవీస్ కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు, అదిరిపోయే కలెక్షన్స్ను రాబట్టాయి. స్పైడర్మ్యాన్ సోలో మూవీస్ అయిన హోమ్ కమింగ్, ఫార్ ఫ్రమ్ హోమ్ మూవీస్లు కూడా పెద్ద సక్సెస్తో పాటు మంచి కలెక్షన్స్ కూడా సాధించాయి. ముఖ్యంగా రీసెంట్గా వచ్చిన స్పైడర్మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ మూవీ 1 బిలియన్ మార్కులు అందుకొని సోనీ పిక్చర్స్లో హైయెస్ట్ గ్రాసింగ్ వసూలు సాధించిన స్కైఫాల్ మూవీ కలెక్షన్స్ సైతం క్రాస్ చేసి టాప్ ప్లేస్ని చేరుకుంది. స్పైడర్మ్యాన్ ఎంసీయూలో మంచి సక్సెస్ అవడంతో మార్వెల్ మరిన్ని స్పైడర్మ్యాన్ మూవీస్లను తీయాలని భావించింది. దీనికోసం డిస్నీ సోనీతో మరికొన్ని స్పైడర్మ్యాన్ మూవీస్ తీయడానికి ఒప్పందం చేసుకోవాలని అనుకుంది. అయితే ఈసారి డిస్నీ 50-50 షేర్ని ఆఫర్ చేయడంతో సోనీ దానికి ఒప్పుకోలేదు. సోనీకి మార్వెల్ స్పైడర్మ్యాన్ మూవీస్ ద్వారా చాలా లాభాలు వచ్చాయి. అయితే ఇప్పుడు 50-50 షేర్ ఒప్పందానికి ఒప్పుకుంటే వారు మళ్లీ ఆ రేంజ్లో లాభాలను చూడలేకపోవచ్చు. అందువల్ల సోనీ దానికి ఒప్పుకోలేదు. అయితే ఫ్యూచర్లో మాత్రం స్పైడర్మ్యాన్ మూవీస్ వస్తాయి, కానీ సోనీ ద్వారా మాత్రమే. అలాగే దాంట్లో కూడా స్పైడర్మ్యాన్గా టామ్ హాలండే కనిపించనున్నాడు. డిస్నీ ఈ 50-50 షేర్ ఆఫర్తో రావడానికి కారణం కూడా ఉంది. ఇంతకుముందు వీరిద్దరి మధ్య ఒప్పందం ప్రకారం స్పైడర్మ్యాన్ మూవీస్తో మార్వెల్ కేవలం 5% కలెక్షన్స్ని మాత్రమే అందుకోగలదు. ఫార్ ఫ్రమ్ హోమ్ మూవీ 1 బిలియన్ కలెక్షన్ సాధించింది. అయితే దానివలన డిస్నీకి వచ్చింది మాత్రం 50 మిలియన్స్ డాలర్స్ మాత్రమే. ఆ అమౌంట్ ఆ మూవీ కలెక్షన్స్ దరిదాపులో కూడా లేదు. అందువల్లే డిస్నీ ఈ 50-50 షేర్ ఆఫర్తో సోనీ ముందుకు వెళ్ళింది. అయితే స్పైడర్మ్యాన్ మూవీస్ ద్వారా సోనీ పెద్ద సక్సెస్ని అందుకోలేకపోవచ్చు. స్పైడర్మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ మూవీ 1 బిలియన్ మార్క్ని అందుకుందంటే దానికి కారణం ఎంసీయూనే. ఇప్పుడు సోనీ స్పైడర్మ్యాన్ మూవీస్ని తీసినా ఎంసీయూ స్పైడర్మ్యాన్ మూవీస్ అంతా కలెక్షన్ సాధించలేకపోవచ్చు. అలాగే ఎంసీలో స్పైడర్మ్యాన్ది చాలా కీ రోల్, ఐరన్ మ్యాన్ని మెంటర్గా భావించే వ్యక్తి. దానివల్ల ఫ్యూచర్లో ఎంసీలో అతని రోల్ మరింత కీలకంగా ఉండబోతుందని ఫ్యాన్స్ భావించారు. అయితే మార్వెల్ సోనీకి మధ్య ఇంకా దీని మీద నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. మార్వెల్ మంచి ఆఫర్తో వస్తే తప్ప సోనీ దీనికి ఒప్పుకోదు. ఏదేమైనా కానీ దీనివల్ల బాధపడేది ఫ్యాన్సే. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ లూప్లో మీకు ఎప్పటికెప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.